ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నది ఒకటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నది ఒకటే అది ఏంటి అంటే గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు చేయలేని పనిని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఏడాది కాలంలో పూర్తి చేశారు అనేది సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి కానివ్వండి ప్రజలకు అనుకూలంగా ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయాల్లో కానివ్వండి పేదలకు అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి ఏదైనా సరే ఏ విషయంలోనైనా ఈలోపు అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చి పడింది కరోనా రూపంలో దాని వెంటే వచ్చింది మరొకటి ఒక జాతీయ విపత్తుగా ప్రకటించిన పరిస్థితి ఆ నేపథ్యంలో లాక్డౌన్ కరోనాను కట్టడి చేయడానికి అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయినా సరే రాష్ట్ర ఎకనామీ పూర్తిగా దెబ్బతింటున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుకు వెయ్యకుండా ప్రజలకు పూర్తిగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక రికార్డు సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే అంటే గత ప్రభుత్వం అంటే ఆ పార్టీకి చెందిన నేతలకు ఆ పార్టీకి చెందిన పాలకులకు మాత్రమే ప్రభుత్వం పథకాలు అందిస్తుంది అనే ఒక అప్పట్లో కొన్ని ఆరోపణలు ఉండేవి కొన్ని వాస్తవాలకు దగ్గరగా కూడా ఉండేవి ఆరోపణలు అంటే అప్పుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు కానివ్వండి జన్మభూమి కమిటీల్లో ఎన్ని అరాచకాలు జరిగాయి అనేది ప్రత్యక్షంగా చాలాసార్లు మీడియా ముందే ప్రజలకు చూపించిన పరిస్థితి దానికి సంబంధించి ఎటువంటి గతంలో ఎంక్వైరీలు లేవు ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అవన్నీ కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఈ ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అప్పట్లో చంద్రబాబు గారు చేయలేని పనిని ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అనేది అయితే ప్రధానంగా మొదటి నుంచి చూసుకుంటే కుల మతాలకు అతీతంగా ఆయన ఏర్పాటు చేసిన క్యాబినెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచే అంటే ఒక గతంలో ఒక ముద్ర వేశారు ఒక మచ్చ వేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వర్గానికి చెందిన పార్టీయే ఇది ఒక రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి మాత్రమే ఈ పార్టీ పనిచేస్తుంది అనే ఒక ప్రచారం ఏదైతే జరిగిందో ఆ ప్రచారాన్ని పూర్తిగా తిప్పికొట్టారు తొలి అడుగులోనే ఎప్పుడైతే ఆయన క్యాబినెట్ రూపకల్పన అందరూ చూశారో అప్పుడే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్గానికి చెందిన మనిషి కాదు అన్ని వర్గాలు ఆయనకు కావాలి అన్ని వర్గాలను సమాన దృష్టితో చూసే వ్యక్తిత్వం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అనే సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది తొలి నిర్ణయం తీసుకున్న తర్వాతే అలాగే ఎప్పుడైతే పార్టీకి అనుగుణంగా ఉండే కమిటీలను పక్కన పెట్టి ప్రజల నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి నిర్ణయం తీసుకున్నారు అప్పుడే మరొక అడుగు వేయడం జరిగింది మరొక విజయాన్ని మూటకట్టుకోవడం జరిగింది ప్రజల నుంచి అయితే తాజాగా అప్పటి నుంచి గత సంవత్సర కాలంలో వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అలాగే ఆ వ్యవస్థల ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం ఆ తర్వాత రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా నిలవడం పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు ప్రతి ఏడాదికి కేంద్రం ఇచ్చింది కానివ్వండి లేదంటే ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కానివ్వండి పెట్టుబడి సాయం కింద ఇస్తున్నది కానివ్వండి అంటే తొలి ఏడాదిలో పూర్తి చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా అంటే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ఏదైతే ఉందో రైతుకి ఏడాదికి ఇచ్చే పదమూడు వేల ఐదు వందల ద్వారా దాదాపు ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు తర్వాత విద్యకే పెద్దపేట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాస్యత శాతాన్ని పెంచాలి కంప్లీట్గా నిరక్షరాస్యతను నిర్మూలించాలి అనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు దానిలో భాగంగానే అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగింది దాదాపు నలభై మూడు లక్షల మంది ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన పరిస్థితి ఈ పదిహేను వేల రూపాయలు అందుకున్న పరిస్థితి అలాగే మరొక ఈ అంటే విద్యకు సంబంధించి పెద్దపేట వేసిన నేపథ్యంలో అమ్మఒడి కార్యక్రమంతో పాటు జగనన్న విద్యా దీవన అలాగే జగనన్న విద్యా వసతి దీవెన ఈ రెండు కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా ప్రజలకు అందుతున్నాయి ఇక ఆటో కార్మికుల కోసం అలాగే ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వాహనమిత్ర అనే కార్యక్రమం వాళ్ళ అకౌంట్లో పదివేల రూపాయలు జమ చేయడం ఆల్రెడీ తొలి విడత జమ అయింది రెండో విడత ఇప్పుడు కూడా జమ కాబోతోంది అలాగే ఈ మద్యపాన నిషేధం పేదలందరికీ ఇల్లు ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఇలాగ ఇలాగా పదుల సంఖ్యలో పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు ప్రతీ నెలలో ఏదో ఒక పథకం ప్రజల ముందుకు తీసుకువస్తూనే ఉన్నారు అయితే వైఎస్ఆర్ గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని ఓదార్పు యాత్రకు అనుమతి కోరగా అప్పుడు పార్టీ అనుమతి ఇవ్వలేదు ఆ తర్వాత ఆయన అప్పటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ టీడీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆయన వెనకడుగు వేయకుండా ప్రజల్లో ఒకవేళ ప్రజలు గనక ఆయనకు అధికారాన్ని కట్టబెడితే ఎటువంటి మార్పులు తీసుకొస్తాము అనేది ప్రజలకు అర్థమయ్యేలాగా అప్పటి నుంచి చెబుతూ వచ్చారు చివరికి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి డిసైడ్ అయిన నేపథ్యంలో ఆయన ఊహించని రీతిలో నూట యాభై స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ఆయన అధికార పీఠాన్ని దక్కించుకున్నారు ఆయన ప్రజలు ఎటువంటి నమ్మకమైతే జగన్మోహన్ రెడ్డి గారి ముందుంచి ఆయన ముఖ్యమంత్రిని చేశారు ఆ నమ్మకాన్ని తొలి ఏడాదిలోనే నిలబెట్టుకున్నారు ఆయన ప్రజల్లో ముందు మరొకసారి ప్రజల గుండెల్లో ఒక చిరస్థానం సంపాదించుకున్నారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన పాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయి అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో ఏడాదిలో ఇన్ని అద్భుతాలు చేశారు గతంలో కంపేర్ చేసుకుంటున్నప్పుడు గత ప్రభుత్వం ఐదేళ్ళైనా సరే ఇన్ని అద్భుతాలు చేయలేదు పాలన ముగిసే టైంకి పసుపు కుంకుమని ఆ పథకం అని ఈ పథకం ఏమని తెరమే తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకువచ్చిన ప్రజలు మాత్రం లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడం అది కూడా అద్భుతమైన మెజార్టీతో ఊహించని విజయంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విజయాన్ని కట్టబెట్టడం ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఈ నాలుగేళ్ల పాలన మీద అంతకుమించిన అంచనాలు ప్రజల్లో ఉన్నాయి అంతకుమించిన నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతకు మించి బేసిక్గా ఉంటుంది అనే సంకేతలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి